భీమవడ ప్రాంతంలో భూగర్భ జలాల్లో పెరగడానికి అనుకూలంగా నిర్మించిన గుడి చెరువులోకి ఉరుకు నీరు ప్రవేశించి అపరిశుభ్రంగా మారిపోతుందని కాలుష్య కారకాలుగా మారిపోయిన గుడి చెరువును వెంటనే శుద్ధి చేసే ప్రక్రియ చేపట్టడంతో పాటు గుడి చెరువులోకి మురికి నీరు రాకుండా చూడాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో కలిసి గుడి చెరువును సందర్శించారు. భీమవడ పట్టణ శివార్లలోని రాజన్న ఆలయ సమీపంలో ఉన్న గుడి చెరువులోకి మురుగు నీరు రావడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం రోజున వారు ప్రత్యేకంగా సందర్శించిన అనంతరం మాట్లాడుతూ భీమవడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ చెరువులోకి మురుగు నీరు చేరడంపై నిరసన చేపట్టి రాజన్న ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా పలు వార్డుల నుంచి మురుగు నీరు చేరడం వల్ల కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే పట్టణం మొత్తం అండర్ గ్రౌండ్ డైని నిర్మిస్తామని చెప్పిన నాయకుల హామీలు ఏమయ్యాయని వెంటనే విటిడిఏ ఆధ్వర్యంలో నిధులు కేటాయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించడమే కాకుండా గుడి చెరువులోకి నీరు రాకుండా చూడాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి, రూరల్ మండల శాఖ అధ్యక్షుడు వకలాబండ శ్రీనివాస్తో పాటు నేతలు కూరగాయల కొమ్మరయ్య, చిలుక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్, నాగభూషణం తదితరులు ఉన్నారు. రాజన్న గుడిలోకి మురుగునీరు వస్తున్న దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఈరోజు పరిశీలించి సంబరాలు జరుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి, ఈ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్కి చెప్పడానికి కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గోదావరి జలాలను ఈ చెరువులో పోసినాం, పుష్కరిణిలాగా వేసినాం, నిత్యం స్నానాలు చేసే విధంగా, గోదావరి పవిత్ర స్నానాలు చేసే విధంగా ఈ చెరువును కల్పిస్తామని చెప్పని వాళ్ళ మాటలు వింటే విడ్డూరంగా అనిపిస్తూ ఉంది. మురుగునీరు అంతా కూడా ఈరోజు మీకు అందరు కూడా చూపించడం జరిగింది. ఈ చెరువులోకి ఆ మురుగునీరు ప్రవహిస్తున్నటువంటిది 25 ఏళ్ల క్రితం ఓ సంస్థ పెట్టి ఓట్లను దండుకోవడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేస్తామన్నారు. ఏమైంది మీ 25 ఏళ్ల నాటి కళ అంటున్నాం. గోదావరి జలాలు వస్తే మా నాయన కన్న కళను నిజం చేస్తున్నాం అంటున్నాడు. నువ్వు చెప్పినటువంటి నీ కళ ఏదని అడుగుతున్నావు? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదంటున్నావు? మేలవాడ పట్టణంలో మురుగు నీరంతా గుడి చెరువులో కలుస్తుంది. ఇప్పుడే ఈరోజు చేపలు పట్టే మత్స్యకారులు చెప్తా ఉన్నారు ఆక్సిజన్ లేక చేపలని చనిపోతున్నాయని చెప్పాలి. గోదావరి పుష్కరాలు ఎలా అయితే అని చెప్పంటున్నారు, ఈ నీరు ఈ నీరులో స్నానం చేస్తే, మురుగు నీరులో స్నానం చేస్తే పుణ్యం దక్కుద్దా అంటున్నా. రాజన్న భక్తులు మోసం చేసేటువంటి కార్యక్రమం మానుకోమని అబద్ధాల మాటలు. గుడి చెరువులో ఈ విధంగా మురుగునీరు కలుషితమైతే పర్యావరణం దెబ్బతింటే పట్టించుకున్న పాపాన్ని పోలేటువంటి ప్రభుత్వాన్ని మేలు కొలపడానికే ఈరోజు వేములవాడ కాంగ్రెస్ పక్షాన మురుగునీరు చెరువులో కలుస్తున్నటువంటిది క్షేత్రస్థాయిలో స్వయంగా ఈ ప్రభుత్వానికి, అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి ప్రజలు చూపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట నిలుపుకోమంటున్నాం. సమీక్షలు సమావేశాలు పక్కన పెట్టండి. అభివృద్ధి పేరిట గుడి చెరువును పూడ్చిర్రు. సుమారు 25-26 ఎకరాలు కొత్తగా చెరువు దవ్వుతున్నారు. ఏది ఇక్కడ చెరువు దవ్విన కొత్తగా చెరువును కుదింపు వేసిర్రు. అభివృద్ధి పేరిట చెరువును కుదింపు వేసిర్రు. ఈ రాజన్న గుడి చెరువులకు మురుగునీరు వస్తున్నా పట్టించుకోకుండా ఇంకా గోదావరి జలాలను తీసుకొచ్చినాం. ఇవి నిత్య పుష్కరని చెప్పనమాట. గోడల మీదనే, ఫోటోలలోనే, రంగురంగుల బ్రోచర్లలోనే అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా వేములవాడ అభివృద్ధి కానరావడం లేదని చెప్పంటున్నాం. రాజన్న దర్శనకు వచ్చే భక్తులకు ఈ చెరువు దగ్గరికి వస్తే ముక్కు మూసుకునేటువంటి పరిస్థితి. ఈ దుర్గంధము ఇప్పుడే మా మిత్రుడు చెప్తున్న పర్యావరణ దినోత్సవం కానీ అనే సందర్భంగా ఈరోజు ఈ ప్రభుత్వం మేల్కొల్లని చెప్పనే ఇదేనా గోదావరి జిల్లాలో తీసుకొచ్చింది. ఇక 15 కోట్లతో గోదావరి జిల్లాలో లిఫ్ట్ ద్వారా వేసినామంటున్నారు.